అన్ని బ్రాంచెస్ వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ, ఆల్ బ్రాంచెస్. సివిల్, సివిల్ ఎంతమంది ఉన్నారు? ఏంటి సివిల్ లాస్ట్కి వెళ్ళిపోయారు అందరూ? యూ షుడ్ బి ఇన్ ది ఫస్ట్ రోస్ కదా. మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, ఆర్ ఏమంటారు మీరు, సిఎస్సి అంటారు, కంప్యూటర్ సైన్స్. ఎక్కువ మంది ఐటీ కంప్యూటర్ సైన్స్ ఉన్నారు కదా. సో క్వశ్చన్స్ అడగటంలో పోటీ పడాలి మీరు అందరూ. సో ఆ పోటీలో ఎక్కువ మందికి, అందరికీ కూడా మంచి ప్రశ్నలు అడిగిన వాళ్ళకి గిఫ్ట్స్ ఉంటాయి. చక్కటి గిఫ్ట్స్ ఇవ్వబోతున్నారు మన ప్యానలిస్టులు ఎవరైతే ఇప్పుడు కాసేపట్లో రాబోతున్నారు ఇక్కడికి. ఇండస్ట్రీ హేమా హేమీలు ఇచ్చేశారు మీ కాలేజ్కి. ఇట్స్ ఏ రేర్ ఆపర్చునిటీ ఫర్ ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ టు హ్యావ్ సచ్ ఇల్యూమినరీస్ ఆఫ్ ది ఇండస్ట్రీ. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా ఎటువంటి మొహాటం లేకుండా నిరభ్యంతరంగా అడగచ్చు. ఇంగ్లీష్లోనే అడగాలి, తెలుగులోనే అడగాలి, ఇటువంటి రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు. ప్రిఫరబుల్ ఇన్ ఇంగ్లీష్. మీకు ఇంగ్లీష్ కనుక ఏదైనా కొంచెం ఇబ్బంది ఉందనుకోండి, తెలుగులో అయినా అడగచ్చు. ఇదంతా కూడా మళ్ళీ నెక్స్ట్ సాటర్డే అంటే ఐ థింక్ 4th ఎల్లుండే, ఎల్లుండి TV5లో టెలికాస్ట్ అవుతుంది. TV5 చూస్తారా అందరూ? పర్లేదు, చూడపో చూడమని చెప్పండి. సో TV5 న్యూస్ ఛానల్, తెలుగు న్యూస్ ఛానల్ ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే, అందులో సాటర్డే ప్రతి శనివారం కూడా మేము కాలేజ్ కనెక్ట్ అనే ఈ కార్యక్రమాన్ని, దిస్ ఈజ్ ది 3rd కాలేజ్, 3rd కాలేజ్ గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గైట్. ఒక 5 సంవత్సరాల క్రితం కెరీర్ సమ్మిట్ అనే ఒక కార్యక్రమాన్ని మీ కళాశాలలో నిర్వహించాం. మళ్ళీ 5 ఏళ్ల గ్యాప్ తర్వాత కాలేజ్ కనెక్ట్ అనే కొత్త ప్రోగ్రాం. దిస్ ఈజ్ ఏ యూనిక్ ప్రోగ్రాం. ఇంతవరకు మీడియాలోనే కాదు, బయట కూడా ఎక్కడ ఎవ్వరూ ఈ ఇనిషియేటివ్ చేపట్టలేదు. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ తెలుగు మీడియా. అండ్ ఆల్సో మీరు వింటూనే ఉండుంటారు ఇండస్ట్రీ అకాడమియా కనెక్ట్ అని, ఎప్పటి నుంచో మనం వింటున్నాం, ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ నుంచి. అంటే ఇండస్ట్రీకి ఈ కాలేజెస్కి మధ్యలో గ్యాప్ ఉంది. ఏదైతే కాలేజెస్లో మనం నేర్చుకుంటున్నామో అది ఇండస్ట్రీకి అంతగా మ్యాచ్ కావడం లేదు, ఉపయోగపడటం లేదు. ఇక్కడ ఏదో సిలబస్ చదివేసి మా కంపెనీస్కి వచ్చి ఉద్యోగాల్లో చేరిన తర్వాత మేము మళ్ళీ ఇబ్బందులు పడి ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని మాకు ఉపయోగపడే విధంగా చేసుకోవాల్సి వస్తుందని ఇండస్ట్రీ కంప్లైంట్ చేస్తుంది. సో ఆ గ్యాప్ని పూడ్చడంలో వన్ ఆఫ్ ది ఇనిషియేటివ్స్ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం. సో దీని తర్వాత మీ కాలేజీలో ఒక జాబ్ మేళా కూడా కండక్ట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళందరూ 4th ఇయర్ ఎక్కువ మంది కదా. ఓకే, సో మీరందరికీ ఉద్యోగాలు కావాలి కదా. ఎవరైనా ఎంటర్ప్రెన్యూర్స్ కావాలనుకుంటున్నారా ఇందులో? ఉన్నారు ఒక 10 మంది, 10 చేతులు లేచాయి. అమ్మాయిల్లో ఎవరు ఒక్కళ్ళు కూడా చేయి పైకి ఎత్తలేదు. ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇప్పుడు. సో మీకు కూడా ఆ తలంపు రావాలి. ఐ షుడ్ నాట్ బి ఏ జాబ్ సీకర్, ఐ షుడ్ బి జాబ్ క్రియేటర్ అని. సో జాబ్ మేళా ఒకటి కండక్ట్ చేయబోతున్నాం ఈ ఇనిషియేటివ్ తర్వాత. నెక్స్ట్ స్టెప్ అదే. సో ఆ జాబ్ మేళాలో కూడా మీరందరూ కంప్లీట్ చేసి కార్పొరేట్స్ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేయాలి. ఆర్ యూ రెడీ? రైట్, మన ప్యానలిస్టులు కొద్దిసేపట్లో ఇచ్చేస్తారు. ఒక ప్రెస్ మీట్ జరుగుతుంది ప్రస్తుతం. సో సారీ ఫర్ కీపింగ్ యూ వెయిటెడ్ సో లాంగ్. అందరూ బ్రేక్ఫాస్ట్ చేశారా? నీరసంగా ఉన్నాయి కొన్ని ఫేసెస్ అందుకని. సో లంచ్ టైము, ఇంకా మనం 2 అవర్స్ మినిమం గ్యాప్ ఉంది లంచ్కి, కాబట్టి ప్రిపేర్డ్గా ఉండండి. ఎవరికైనా ఎనర్జీ కావాలంటే బయటకు వెళ్ళి ఏ బిస్కెట్ో తినేసి వచ్చేయండి. రైట్, సైలెంట్గా ఉండాలి మనం. ఏంటి గైడ్ స్టూడెంట్స్ అంటే చాలా డిసిప్లిన్ స్టూడెంట్స్ అని బయట పేరుంది. ఈస్ట్ అండ్ వెస్ట్ అది
కాబట్టి డిసిప్లిన్డ్గా కూర్చొని సైలెంట్గా ఉండి మంచి విద్యార్థులు వీళ్ళు వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ప్యానలిస్టులందరికీ అనిపించాలన్నమాట. అటువంటి డిసిప్లిన్తో మనం ఈ ప్రోగ్రామ్ని నిర్వహించుకుందాం. నాకు అనుకున్నట్లుగా మంచి ప్రశ్నలు అడిగిన వాళ్ళకి బహుమతులు ఉన్నాయి, గిఫ్ట్స్ ఉన్నాయి. తర్వాత ప్రోగ్రాంలో మీరు టెలికాస్ట్ టైంలో కనిపిస్తారు టీవీలో, అలాగే దీన్ని మళ్ళీ మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు ఇంకా కంటిన్యూస్లీ మీరు మీ ఫ్రెండ్స్కి చెప్పుకోవచ్చు, ఫలానా ప్రోగ్రామ్ చూడండి యూట్యూబ్లో, ఐఎమ్ దేర్ అని. సో వెరీ గుడ్ ఇనిషియేటివ్, వెరీ గుడ్ ఆపర్చునిటీ. అండ్ ఇంతమంది డిస్టింగ్విష్డ్ ఇండస్ట్రియలిస్ట్ అండ్ ప్రొఫెషనల్స్, సిఈఓస్, ఎండీస్, ఫౌండర్స్ ఆఫ్ కంపెనీస్, వీళ్ళందరూ ఇక్కడికి రావటం అనేది మనందరి అదృష్టం. సో వాళ్ళతో సాధ్యమైనంత వరకు ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఈవెన్ ఆఫ్టర్ దిస్ ఈవెంట్ ఆల్సో మన వాళ్ళు ఇక్కడే ఉంటారు, మా ప్యానలిస్టులు అందరూ, టిల్ 3:30-4 o'clock వరకు. సో వాళ్ళతో సాధ్యమైనంత వరకు, మళ్ళీ ప్రోగ్రామ్ అయిపోగానే ఒక్కళ్ళు కూడా దగ్గర రావట్లేదు, వెళ్ళిపోతున్నారు. ఇంతకుముందు రెండు కాలేజెస్లో అలాగే చూసాం మేము, వచ్చి గుమ్మిగూడాలి వాళ్ళని, ప్రశ్నలతో వేధించి చంపు తినాలి. తెలుగు రాని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? అందరూ తెలుగు వాళ్ళే కదా. అది సో ఎనీబడి హూ డజంట్ నో తెలుగు? ఓ, యూఆర్ ఆల్ హియర్. యూ సీమ్ టు బి ఫ్రమ్ ఏ డిఫరెంట్ కంట్రీ, ఈజ్ ఇట్ సచ్ ఎ గ్రేట్ థింగ్? సో ఈవెన్ ఫారిన్ స్టూడెంట్స్ జాయినింగ్ గోదావరి. సో ఐ వెల్కమ్ ఆల్ ది డిస్టింగ్విష్డ్ ప్యానలిస్ట్ హూ హ్యావ్ కమ్ ఆల్ ది వే ఫ్రమ్ హైదరాబాద్, బెంగళూరు, ఈవెన్ వైజాగ్. సో ఈవెన్ యుఎస్ నుంచి కూడా వచ్చారు ఇక్కడికి, డల్లాస్ నుంచి కూడా ఇక్కడికి వచ్చారు మన కొంతమంది ప్యానలిస్ట్. వాళ్ళందరికీ మనం ఏమి ఇచ్చినా వాళ్ళ రుణం తీర్చుకోలేము. అట్లీస్ట్ చక్కగా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా విని చప్పట్లు కొట్టి వాళ్ళని అభినందిద్దాం. ఈ కార్యక్రమం ప్రారంభించాల్సిందిగా మేడంని ఇన్వైట్ చేస్తున్నాను. Invoking God, we shall start this program. Om Sangachatvam Samadatvam Samomanamsi Dhyanata Devabhagam Yada Purve Sandhyanana Upasate Samaniva Akuti Samana Hrudayaniva Samanamastu Omanoya Dhava Susahasate. Please be seated. A very good. Dronam Raju, MSc, MBA, LLB, PGDCA, worked in Andhra Bank for 15 years and worked in Axis Bank for 15 years. He was counting head for retail banking operation of Axis Bank. He has been with VSoft over 5 years as its chief operating officer, in charge of Indian operations and head of Middle East Africa for business and operations. Company is into banking software, including complete suite of payments. Thank you. Thank you very much, sir. I now request Ravi Ishwarappu, Sri Ravi Ishwarappu, Penna 4. Please come and occupy your seat, sir. It's my immense pleasure to invite Sri Ravi Ishwarappu, third degree connection, third director and vice president at Penafort Tech Solutions, Visakhapatnam, India. He received his Master of Sciences in the field of technology management from IISc Bangalore in the year 1998. He has 20 years of consulting and operational experience in the setup of global delivery centers, design and implementation of Tier 2 strategy
and low-cost delivery models, IT program, project management, business process re-engineering, business and system analysis, research in strategic information systems. He demonstrated international expertise in applying the techniques of business requirement analysis, design and coordination for implementation of IT solutions through diligent use of IT applications, tools and proven SDLC methodologies. He has successfully executed projects in manufacturing, logistics, after sales service, parts management, vendor management, and new product development process that span automobile, earth moving equipment, heavy engineering, and power system interface. Thank you for your presence, sir. I now request Sir Vasant, Shri Vasant sir, please sir, take your seat sir. Shri Vasant, TV5. Thank you Shri Ravi Ishwara Puppenna for occupying the seat. I now call Shri Hari Bharadwaj. Hari Bharadwaj E. Sahai. Good morning, everyone. This is Nikita Jampana, pursuing MBA in Guyatt College. I feel immense pleasure to introduce Mr. Hari Bharadwaj, founder and CEO of eSahai. Mr. Hari Bharadwaj is a graduate in Executive General Management Program from IIM Bangalore. As a top-level management professional and a proven leader with over 25 years' experience across a dozen odd sectors, Mr. Hari Bharadwaj has an extensive reach in the domains of performance improvement, P&L management, and strategic partnership. With long-ranging and successful experiences in mergers and acquisitions and post-merger integration, as well as outsourcing opportunities that include handling of captive units, vendor management, and third-party businesses. His knowledge cuts through strategy, sales and business development, operations, business consulting, and technology. His journey was through the industries like e-commerce, BFSI, FMCG, telco, pharmaceutical, etc., across the US, Europe, and Asian markets, making him a pioneering visionary. His professional drive has led Mr. Bharadwaj to found a tech-based emergency and medical taxi service called eSahai, a certified and equipped ambulance and assistant transport services with trained staff and quick turnaround times. Mr. Hari has set up the mission of eSahai on such lines to achieve assured quality, affordable service, accessible equipment, and amicable staff. Thank you. Thank you, sir, Sri Hari Bharadwaj. I now request Sri Vittal Kalidindi, AT&T. Sri Vittal Kalidindi, AT&T. Sir, please take your seats. Good morning, everyone. This is Mohan Ayappa, pursuing my MBA in Guyatt Engineering College. It is my privilege to introduce one of our guest of honors, Mr. Vittal Kalidindi. He is an accomplished technology leader with 25 years of industry experience, spanning various fields like IT, manufacturing, and training. A significant portion of his experience is in IT sector field, having worked with various organizations like Deloitte, AT&T, Intelligent Group, and ITW. A graduate in metallurgical engineering and also holds a executive management degree from IIM Kozhikode. Starting his career in IT as an Oracle developer, DBA, and grew up upon the ranks as a technology manager, worked in areas like database, server, and storage. Has experience in architecting, manufacture solutions, service delivery, operations and infrastructure, and cloud computing divisions, taking care of global operations. He was an avid reader, a tech enthusiast, and loved to interact and guide young and budding engineers. Thank you. Thank you, sir. Sri Vittal Kalidindi. And now I request Kiran Hiriyanna. Sri Kiran Hiriyanna School A to come and take your seat, sir. Good morning, everyone.
Good morning, one and all. I, JL Samyukta, pursuing MBA in Guide College. It's an honor to me to introduce Mr. Kiran Hiriyanna, founder at School A, former head of category ONIC, outway specialist, ET Leaders of Tomorrow 2000 finalist. He founded India's first online kids sports brand, School A, with schools as a go-to market strategy with a six-member team and making the life of parents much easier and bringing in the affordable sports wear to kids from age group of 3 to 16 years, present across 5 cities and over 4,000 registered users. He worked as a western wear company head for ONIC and Mr. ONIC, built the menswear category to over 5K orders a day, worked in ONIC for over 2 years. He served the company for over a year and a half in brand partnership and development of business and added a handsome portfolio of 200 brands and sellers. He started a brand journey from scratch, managed a back-end factory of over 100 employees, raised funds, government schemes utilized, and had an all-around experience of full-fledged business at the age of 26 with a successful exit. Thank you. Thank you, sir. Thank you, Sri Kiran Hiriyanna. I now ask Sri Frederick. Sri Frederick Stumags, please, you can take your seat, sir. Good morning, one and all. I am Rishikesh, pursuing second MBA in Guide Engineering College. It's my privilege to introduce one of our guests, Mr. Frederick Devarpati. And he was a co-founder and director at Stumags company. And he also worked as product designer in Sadak company, in which he crafted a human certified experience which lasts long. And he also works in chief executive officer in the company Drift 9 designer desk. And he also worked in co-founder and planning and production in the company Yellow Fever Entertainment. Thank you. Thank you, sir. Thank you, Sri Frederick. I now ask Sri Satish. Sri Satish, Vice President, Bank of America, to occupy his seat. Sri Satish, the Vice President, Bank of America. Good morning to one and all present here. It's a great honor for me to invite Sri Satish Goginneni. Third degree connection, third, Vice President, Quantitative Financial Analyst, San Francisco, California. He received his Master of Sciences in the field of Electrical Engineering from the University of Louisville. He is a Vice President of Enterprise Capital Management in Bank of America since 2004. Satish Goginneni, a seasoned professional with passionate interest in finance, strategy and operations, with 12 years of excellence track record, managing and leading complex finance, technology and supply chain related projects. His main strength is solving problems while partnering with the teams across lines of business. He has successfully transferred expertise and skills learned in one industry to another. Thank you for your presence, sir. Thank you, Sri Satish. I now ask Sri T. Jignesh. T. Jignesh, Loop Reality, sir, please. T. Jignesh, Loop Reality. Good morning, one and all. This is Lalima, pursuing MBA in Guide College. It's my privilege to introduce Mr. Jignesh Talasila. Mastered the art of creating immersive assessments through contextual simulations and non-stimulation games in VR. During his tenure in Conjura Online, India's leading e-training portal for competitive exams, he did spend time launching, leading, and growing sales. His prior career included the startup he established with a group of enablers in developing parallel practical curriculum for K-12. His passion to foster innovation and entrepreneurship made him bring up a science and activity center at his alma mater, Geetham University, which has brought more than 15,000 students to collaborate and develop through diverse projects, driving social impact in 10 plus verticals. His background in core mechanical engineering got him hands-on experience in R&D through his work on coatings using nanomaterial for the project from Vehicle Research and Development Establishments, a unit of DRDO. Thank you, sir. I now request Sri Ramesh Anamakonda, the Head Education Asia Pacific. Sir, please.
leads unity education efforts in Asia-Pacific region, focused on educators, educational institutions, and educational policy makers. Ramesh previously served as CEO of Media and Entertainment Skills Council, as a chief producer at Bharati Short Bank, chief gaming officer at Creda Games, digital media specialist at IBM Global Services. Prior to IBM, Ramesh worked on several 3D animated movies and game development projects across Asia, Australia, and North America. Thank you very much, sir. Thank you for your presence. Can we also request Abhishek, who is among us? Abhishek is a 14-year-old school-going student who is very passionate about cybersecurity and also an entrepreneur. He set up his company in the cybersecurity space, and he also written a book. With a lot of pleasure. He had also written a book on cybersecurity, which is now on the sale in Amazon and Flipkart. So his passion for cybersecurity started at the age of 8 years and 9 years, and when he cracked his first desktop at home, when parents were not allowing him to use the desktop with a password, he cracked the password. His journey started since then. He's a 14-year-old entrepreneur who's from Srikakulam area of Andhra Pradesh. In fact, there is one more young entrepreneur from Srikakulam, but looks like there is no opportunity on the dais. Otherwise, why don't you just stand up? This is another young entrepreneur from Srikakulam district. Indeed, it gives us immense pleasure inviting the young entrepreneurs. Thank you very much for coming and occupying the seat. It gives us immense pleasure to see you like this. And now, shall we? Can we get some glass of water? Shall we start with this? Sir, we shall start this program with Deepa Prajwalana. Yeah. Good morning, my dear students. So, without any delay, I would like to welcome all these dignitaries on behalf of the GITE institutions, and with a deep sense of gratitude to EPITA, particularly to Jay Chaudhary Garu and Vinny Patra Garu and TV5 Vasant Garu and all the other dignitaries who are representing the various industries, right from, you know, the MNs, top MNCs to the young entrepreneurs on this dais. And I welcome them on behalf of this GITE institutions once again to this great initiative and such a great, very, very great program, so the Corporate College Connect initiative. And the reason is that, friends, you all know that, you know, we've been doing this HR summit or leadership summit, wherein we've been inviting various the entrepreneurs who are running the organizations. I think Jay Garu was here in the previous leadership summit along with Infotech Chairman Mohan Reddy Garu, the present companies, Scient and other companies, and Hari Ravi Ishwarupu Garu. I think he'd been visiting to our institution for a pretty long time. Since 2006, he came to our campus as a HR representative to recruit Satyam Computers and then Mahindra Satyam and then Tech Mahindra. And after that, you know, after the 2 decades of experience now, for us, I know how much pain it is and how much efforts that it takes for us to bring this such a large pool of entrepreneurs or the industry leaders to bring on one platform. That's the reason we are breaking or, you know, splitting it into 3-4 initiatives. And generally we keep like 8 to 9 list of speakers, because we know that, you know, few of the speakers in the last minute, they may drop off because of various reasons, because they have to come all the way from, you know, the Bangalore or Chennai or Hyderabad, from all these long distances in. So for that, sir, we are really once again thanking you with a deep thank you. Ante adi nenu chepte bagundani, so I want you to mention that, sir. And friends, there is a big difference in the regular programs that what we're doing to this College Connect. It is not a one-day program. It is an year-long program, which I don't want to share. I want Jay Garu
to share about that information. So that's why I'm not revealing that, sir. So with this, I would like to hand over this to Vasanth Garu. We all know, and Mirandru TV file lo business news Tuesday ganka, you all pretty aware of telusuntadi Vasanth Garu gurinchi. So we have representation from the media side also today. Now Vasanth Garu will preside over the meeting. And before that, I would like to request Vinny Patra Garu to share two words. I think we made you wait for, I think, more than an hour, but I think it's all the worth. You will have fantastic interactions. Just to quick ga meer cheppalante ee program gurinchi, of course, Vasanth garu program start chesetappudu meeku cheptaru. But then one thing that I want to tell you is that mana gap ani edaina antunamo, manam industry tho connect avatledo ani antunamo, idi wonderful avakasam meeku. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేమంది ఇంక్లూడింగ్ ఆల్ ఆఫ్ అస్ ఎవ్రీబడి ఇంక్లూడింగ్ చరణ్ హియర్ ఎవ్రీబడి హియర్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ వెరీ ప్యాషనేట్ టు బీ ఇన్ టచ్ విత్ యూ టు హెల్ప్ యూ గ్రో సో దట్ ఈస్ ఆర్ ప్యాషన్ సో మా దగ్గర ఎనర్జీ మా దగ్గర ఉన్న వర్క్ లోడ్ అవన్నీ పక్కన పెట్టగా మాకు ఆ ఎనర్జీ ఉంది వీ స్టిల్ హ్యావ్ దట్ ఎనర్జీ మోస్ట్ ఆఫ్ అస్ ఇయర్ వి క్లాక్ మోర్ దెన్ 10 hours a day every day మోర్ దెన్ 10 hours వర్క్ చేస్తాము And most of us here live out of airplanes, live out of airports, live out of hotels. We don't really have a luxury of spending more time with our family members. Having said that, we all made it to this place today because of one common interest and a passion that we have, that we want to work with young students like you people. And we want you guys to be part of the journey in making a country a superpower because we know that we are the youngest in the world. And I'm sure Meeru ఆ జర్నీలో ఎనర్జెటిక్గా పార్టిసిపేట్ చేయకపోతే ఐ థింక్ వీ విల్ హ్యావ్ అ హ్యూజ్ ప్రాబ్లమ్స్ గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ దిస్ ఫాస్ట్ చేంజింగ్ వరల్డ్ సో అందుకని ఈ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నుంచి మేము ఒక యజ్ఞం లాగా దీన్ని తీసుకున్నాము అండ్ ద లీడర్షిప్ అండ్ గైడెన్స్ ఫ్రమ్ ది హానరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ ది హానరబుల్ మినిస్టర్ ఆఫ్ ఐటీ అండ్ విత్ ద కంప్లీట్ experience and the guidance from J.A. Chaudhary Garu, advisor to CM. Deeni oka yagnam la teeskunnamo. In fact, to be frank with you, J.A. Chaudhary Garu, konni important meetings ni kuda sideline chesi ee program ki importance ivadam jarugutundi. In some cases, some people of from big companies and MNCs and CEOs had to come and see him and meet him, but avi kuda ఆయన సెకండ్ ప్రయారిటీ కింద పెట్టుకొని ఈజ్ గివింగ్ ఇంపార్టెన్స్ టు దిస్ ప్రోగ్రామ్ దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దిస్ ఇస్ నాట్ జస్ట్ వన్ డే ప్రోగ్రామ్ అండి ఇట్లా వచ్చి ఈరోజు ఏదో వీళ్ళు అందరూ మాట్లాడి వెళ్ళిపోతారు ఇక్కడ మాట్లాడిన తర్వాత ఏం జరగదు లేకపోతే ఓకే ఇట్లాంటివి మేము చాలా చూస్తూ ఉన్నాము జరుగుతూనే ఉన్నాయి మా కాలేజీలో చాలా మంది వచ్చి మాట్లాడుతున్నారు అని మీరు మైండ్లో పెట్టుకోవద్దు ఇది మనం మేము ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో మాతో పాటు మీరు కూడా అంతే ప్రయత్నం చేస్తే ఇది ఒక సక్సెస్ స్టోరీ కింద మనం ప్రపంచం మొత్తానికి చూపించవచ్చు ఇంత ఫాస్ట్గా టెక్నాలజీ చేంజ్ అవుతున్నప్పుడు ఇండస్ట్రీలో ఉన్న టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ కానీ ఇండస్ట్రీలో ఉన్న ఎక్స్పర్ట్స్ కానీ స్టూడెంట్స్తో కలిసి ఒక జర్నీని కాలేజ్ లెవెల్లో నుంచే ముందుకు తీసుకొని వెళ్తే మనము వరల్డ్లో ఎకానమీకి ఎట్లా కాంట్రిబ్యూట్ చేయొచ్చు టెక్నాలజీ ఇన్నోవేషన్స్కి ఎట్లా కాంట్రిబ్యూట్ చేయొచ్చు అనే సక్సెస్ స్టోరీని మనం డిఫైన్ చేయొచ్చు అంటే ఇక్కడ ఉన్న ప్రతి స్టూడెంట్ ప్రతి ఒక్కళ్ళు మీరు అందరూ కూడా ఈ ఇంత పెద్ద యజ్ఞంలో యూ విల్ ప్లే అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి ఓకే విత్ దాట్ ఐ వాంట్ జస్ట్ కంక్లూడ్ విత్ వన్ స్మాల్ దిస్ థింగ్ చాలా మందికి మనం అనుకుంటాము నేను ఎందుకు ఇంజనీరింగ్ చేస్తున్నాను లేదంటే నేను ఇది తర్వాత ఏమవుతాను ఇది కొన్ని క్వశ్చన్స్ మీకు అన్నీ ఉంటాయి అవన్నీ మీకు ఉంటే ఉన్నాయి కానీ ఈరోజు నేను మాత్రం చెప్తున్నాను మీరు ఇక్కడ కూర్చున్న దానికి ఒక పర్పస్ ఉంది మీరు అందరూ రియలైజ్ అవ్వండి ఆ పర్పస్ ఏమిటి అంటే యూ ఆర్ ద one of the important agents for the change andi change makers meer unna vallandaru kuda you can be the change makers if you can be part of this program make this program successful be very good mentees for all the mentors who are here so our purpose emti ante the revolution the udyamam manam modalu pettindi itla manam students ni empower cheddamo technology tho dwara ane ee program lo mee role important your the purpose of your existence today in this hall otherwise throughout this program is to build a great success story for the world not just only for the country so that is your purpose
మిగిలిన మీకు బోల్డ్ క్వశ్చన్స్ ఉండొచ్చు, ఆ క్వశ్చన్స్ అన్ని అడగండి. బట్ ఈ రోజు మాత్రం ఐ థింక్ వన్ సింగిల్ క్లారిటీ ఇన్ ఆల్ ఆఫ్ యువర్ మైండ్, యువర్ పర్పస్ ఆఫ్ సిట్టింగ్ హియర్ ఇస్ టు మేక్ అ గ్రేట్ స్టోరీ ఇన్ ద ఫ్యూచర్ ఇన్ ద టైమ్స్ టు కమ్, రైట్? With that, thank you so much. Maybe after this program, I'll probably, you can interact with me offline. I'm getting out of the stage so that all the speakers can be on the television as well as for the best of the cameras. Thank you. And first of all, I should thank J.A. Chaudhary Garu for proposing this great initiative. Andhra Pradesh, Ummadi, Andhra Pradesh Rashtramlo, IT industry, world unkodaniki, develop kodaniki, ayan perlone Adi anundi, Adi Sheshe Chaudhary Garu. So, aajulu ayane. అంటే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అప్పుడు ఒక టీమ్ ఆఫ్ పీపుల్ వర్క్ చేశారు ఐటీ ఇండస్ట్రీ ఇక్కడ రావడానికి, పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడ వచ్చి వాళ్ళ యూనిట్స్ పెట్టడానికి. అందులో అతి ముఖ్యులు ఫస్ట్ పేరు మనం చెప్పుకోవాలి చంద్రబాబు గారి టీంలో అంటే జయ చౌదరి గారు. సో జక్కంపూడి ఆదిశేషయ్య చౌదరి గారు, ఆయనకు ఒకసారి గట్టిగా మనందరం థ్యాంక్స్ చెప్పుకున్నాం. ఆయన ఒకరోజు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి వసంత్ ఇలాగా కెరీర్స్ సంబంధించి స్టూడెంట్స్లో చాలా కన్సర్న్స్ ఉన్నాయి, ఛాలెంజింగ్ టైమ్స్ ఇవి, రకరకాల న్యూ టెక్నాలజీస్ వచ్చేసి జాబ్స్ని గ్రాప్ చేసేస్తున్నాయి, కాబట్టి వీ షుడ్ క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ది స్టూడెంట్స్ కెరీర్ ఆస్పిరెంట్స్ అబౌట్ ది ప్రజెంట్ టైమ్స్ ట్రెండ్ ప్రజెంట్ ట్రెండ్స్ అండ్ ఛాలెంజెస్ వేరియస్ ఛాలెంజెస్ దట్ ఆర్ బికమింగ్ ఏ లూమింగ్ థ్రెట్ టు ది కెరీర్స్ అని చెప్పారు. సో వెంటనే ఆయన చెప్పిన 15 రోజులకే ఈ కాలేజ్ కనెక్ట్ టీవీ ఫైవ్ కాలేజ్ కనెక్ట్ ఇనిషియేటివ్ని మనం టేకప్ చేయడం జరిగింది. మొట్టమొదటి కాలేజ్ మేము చిత్తూరు జిల్లా వెళ్ళాం, వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. తర్వాత చౌదరి గారి సొంత జిల్లా అనంతపురంకి వెళ్ళాం, అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్. థర్డ్ కాలేజ్ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో లాస్ట్ ఎలక్షన్లో మనందరం ఏం చేసామంటే బాబు రావాలి జాబు కావాలి అని స్లోగన్తో మనం చంద్రబాబు గారిని గెలిపించాం. ఓకే, గెలిచి 4 ఇయర్స్ అయింది కదా, మరి ఈ 4 ఏళ్ళలో కొద్దిగా మనం వెనుకబడి ఉండొచ్చు, ఎందుకంటే చాలా బాలారిష్టాలు, కొత్త స్టేట్ కాబట్టి కొద్దిగా మనం వెనుకబడి ఉండొచ్చు. అయితే ఇక ఇప్పుడు సమయం వచ్చింది, వచ్చే 8 నెలల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనటువంటి రీతిలో 100,000 ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి చంద్రబాబు గారు ఇప్పుడు నడుము బిగించారు. సో మీకు అందరికీ చక్కటి ఉద్యోగాలు రాబోతున్నాయి, ఎక్కడికో బెంగళూరు వెళ్ళాలి ఢిల్లీ వెళ్ళాలి అన్నంత అవసరం ఏం లేదు. సో 100,000 ఉద్యోగాలు వచ్చే 8 నెలల్లో, సో వాళ్ళల్లో మీరు డెఫినెట్గా ఉంటారు. కాబట్టి ఆ జాబ్స్లో మీరు వెళ్లే ముందు కొంత ప్రిపేర్నెస్ అవసరం. ఆ ప్రిపేర్నెస్కి ఇక్కడ నుంచి మనం సాగిస్తున్న యజ్ఞం ఏదైతే ఉందో టీవీ ఫైవ్ కాలేజ్ కనెక్ట్ ద్వారా మిమ్మల్ని మెంటార్స్తో కనెక్ట్ చేయబోతున్నాం. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న వీళ్ళందరూ కూడా మిమ్మల్ని అడాప్ట్ చేసుకోబోతున్నారు, మిమ్మల్ని మెంటీస్ అంటారు, మన మెంటార్స్ ఉంటారు. సో ఇక్కడ నుంచి మీకు కనీసం నెలకు ఒక్కసారైనా వాళ్ళతో మాట్లాడే అవకాశం ఉంటుంది. ఈ ఒకరోజు అయిపోవడం లేదు ఈవెంట్, తర్వాత ప్రతి నెల మిమ్మల్ని వీళ్ళు వెబినార్స్ కావచ్చు, స్కైప్ కావచ్చు, లేదా ఫిజికల్గా వీలైతే ఇక్కడికి రావడం కావచ్చు, ఇలా రకరకాల భిన్నమైన మార్గాల్లో మిమ్మల్ని కలిసి మీకు కంటిన్యూస్గా సస్టైనబుల్ బేసిస్లో, సస్టైనబుల్ అంటే నిరంతరం మీతో మిమ్మల్ని పలకరిస్తూ మీకు గైడెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. దట్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ కాలేజ్ కనెక్ట్ అండ్ కార్పొరేట్ ఏపీ కార్పొరేట్ మెంటార్ కనెక్ట్ అనే కొత్త ప్రోగ్రామ్ ఇది. ఇంతవరకు ఇండియాలో ఎవరు చేయలేదండి ఇటువంటి ఇనిషియేటివ్, ఏపీ గవర్నమెంట్ చేస్తోంది. మీకు అందరికీ చక్కటి భవిష్యత్తు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో, సో ఇది నిరంతరాయంగా సాగే ప్రక్రియ. ఈ సంవత్సరంతో అయిపోదు, నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ వస్తాం మీ కాలేజ్కి. ఈ నెక్స్ట్ 12 మంత్స్ కూడా మేము మళ్ళీ వచ్చేంతవరకు కూడా ఈ ప్యానలిస్ట్స్ అందరూ కూడా మీతో టచ్లో ఉంటారు, మీకు చక్కటి గైడెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి శశి గారిని అభినందిస్తున్నాం, గోదావరి జిల్లా తూర్పు గోదావరి జిల్లాలో ఫస్ట్ కాలేజ్ టు టేకప్ దిస్ ఇనిషియేటివ్. గైడ్ నుంచి మంచి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీ అందరి దగ్గర నుంచి. ఈ ప్యానలిస్ట్ని వాడుకోండి, వీలున్నంత వరకు పిండే ప్రయత్నం చేయండి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ని. సో చాలా హేమహేమీలు అందరూ ఉన్నారు ఇక్కడ, వాళ్ళలో ఎవరిని మీరు ప్రశ్న డైరెక్ట్గా మనం క్యూఎన్ఏలకు వెళ్ళిపోదామండి. బిఫోర్ దాట్ ఐ రిక్వెస్ట్ చౌదరి గారు టు సే ఫ్యూ వర్డ్స్. ఈరోజు ప్రపంచ దేశాల్లో రోజు తుఫాను సునామీ లాంటివి వస్తున్నాయి. ఎందుకు అవి వస్తున్నాయంటే బికాజ్ ఆఫ్ ది టెక్నాలజీ. ఈ టెక్నాలజీలో పెను మార్పులు, ఎప్పుడూ రానంత మార్పులు ఇప్పుడు ఆల్రెడీ వచ్చాయి, రాబో కాలాల్లో ఇంకా ఎక్కువగా ఉంటాయి.
సో దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు చాలా మల్టీ $1 బిలియన్ కంపెనీస్ కనుమరుగైపోయాయి. ఇంకా చాలా కంపెనీస్ కనుమరుగయ్యేదానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే రోజు బిజినెస్ మోడల్స్ అన్నీ డిస్రప్ట్ అయిపోతున్నాయి, కంపెనీస్ అన్నీ డిస్రప్ట్ అయిపోతున్నాయి. టెక్నాలజీస్ ఈ రోజున టెక్నాలజీ రేపు ఉండటం లేదు. సో ప్రతి కంట్రీకి కూడా ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే మా కంట్రీలో ఉన్న యువతకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా? అమెరికా లాంటి వాళ్ళే భయపడుతున్నారు. వాళ్ళకి అంత రిసోర్సెస్ ఉండి అంత టెక్నాలజీ ఉన్న దేశంలోనే అసలు ఎందుకు ఈ వీసా రెస్ట్రిక్షన్స్, తర్వాత గ్రీన్ కార్డు ప్రాసెసింగ్ అంతా టైటన్ చేయడం ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే అక్కడ వాళ్ళకి ఉద్యోగాలు రాకుండా పోతాయేమో అనే భయంతో వాళ్ళు ఉంటారు. అది చూసి మిగతా కంట్రీస్ కూడా అదే రిస్ట్రిక్షన్స్ పెట్టేసి వేరే కంట్రీ వాళ్ళు ఎంటర్ కావడానికి లేదు అని చెప్పేసి ఆ ధోరణిలో ఎందుకు వెళ్తున్నారంటే పాపులేషన్ ప్రతి దేశంలోనూ పెరిగిపోతుంది, ఉద్యోగ అవకాశాలు ఏమో తగ్గుముఖం పట్టాయి. ఈ తరుణంలో దాన్ని అట్లే వదిలేస్తే అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఎక్కువైపోయేసి అరాచకం ఆ దేశాల్లో ఎక్కువ కావడానికి అవకాశం ఉంది. మన భారతదేశంలో ఉన్న 1.3 బిలియన్ పాపులేషన్ ఉన్న ఈ కంట్రీలో ఉద్యోగాలు లేకుంటే చాలా కష్టం. ఈ యంగ్ డెమోక్రటిక్ డివిడెండ్ అంటారు, అంటే మన యూత్, చాలా కంట్రీసు మన భారతదేశం అంటే యూత్ఫుల్ కంట్రీ, కానీ ఈ యూత్ని సరైన డైరెక్షన్లో మనం తీసుకోకపోతే దట్ యూత్ మే బికమ్ లయబిలిటీ టు ద నేషన్. ఎందుకంటే ఈరోజు చూస్తుంటే ప్రతి సంవత్సరం 13 మిలియన్ పీపుల్ అంటే 1.3 crores అంటే 1.3 క్రోర్ అన్ఎంప్లాయిడ్ యూత్ సిస్టంలోకి వదిలేస్తున్నారు, వాళ్ళకు ఉద్యోగాలు రావడం లేదు. సో ఒక 15 అట్లే జరిగిపోతే కొన్ని కోట్ల మంది అంటే ఒక స్టేట్ ఈక్వలెంట్ మంది నిరుద్యోగులుగా అన్ఎంప్లాయిడ్ యూత్ తయారైపోతున్నారు. సో అంతమంది అన్ఎంప్లాయిడ్ యూత్ తయారైపోతే వాళ్ళంతా ఏం చేస్తారు? ఊరుకో ఉంటారు కదా, ఒక సంవత్సరం ఊరుకో ఉంటారు, నెక్స్ట్ ఇయర్ ఊరుకో ఉంటారు, దాని తర్వాత దే విల్ గెట్ ఇన్ టు అజిటేషన్స్, ధర్నాసు ఇవన్నీ చేసిన తర్వాత వచ్చే కంపెనీస్ కూడా వాళ్ళు ఇన్స్టెబిలిటీ ఉంటే వాళ్ళు రారు. సో ఇదే నెగటివ్ సైకిల్లోకి వెళ్ళిపోతుంది ఇండియా. అట్లా కాకుండా ఉండాలి అంటే మన యూత్ అందరు కూడా ఉద్యోగ అవకాశాలు రావాలా, తర్వాత యూత్ అందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కాకుండా వాళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసానికి అనువైన ఎబిలిటీస్ కూడా వాళ్ళకి రావాలా, ఆ ఉద్దేశంతో ఈ మెంటర్ మెంటీ నెట్వర్క్, సస్టైనబుల్ నెట్వర్క్, ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడ కూడా సస్టైనబుల్ నెట్వర్క్ కాలేజ్ కార్పొరేట్ కనెక్ట్ జరగలేదు. ఇప్పుడు అమెరికాలోనే పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో అక్కడ అలుమనై ద్వారా ఏదో కొంత జరుగుతుంది, కానీ మనము ఈ టీవీ ఫైవ్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కాలేజ్ కనెక్ట్ అని స్టార్ట్ చేస్తాం. ఇది ప్రపంచంలో ఒక వినూత్నమైన కార్యక్రమం. ఎందుకంటే ఇది ఏదో ఒకరోజు వచ్చేసి మనం భాషలు ఇచ్చేసి తర్వాత మనం భాషలు ఇచ్చేసిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మేము మర్చిపోతాము, తర్వాత మీరు కూడా మర్చిపోతారు. ఇది కొంతకాలంగా జరుగుతుంది, కానీ అట్లా కాకోకుండా ఈ స్టూడెంట్స్కి ఏ విధంగా గైడెన్స్ ఇవ్వాలా, ఈ సునామీలో కొట్టుకుపోకుండా, తుఫాన్లో కొట్టుకుపోకుండా వాళ్ళని ఒక డైరెక్షన్ ఇవ్వాలంటే ఈ మెంటర్స్ అంటే గురువు ఏ విధంగా అయితే వాళ్ళ శిష్యులకి ఆయన కంటిన్యూస్ బేసిస్ ఏ విధంగా అయితే గైడెన్స్ ఇస్తారో ఆ గైడెన్స్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఈ మెంటర్ మెంటీ కనెక్ట్ ప్రోగ్రాము టీవీ ఫైవ్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ ది మేనేజ్మెంట్ ఆఫ్ టీవీ ఫైవ్ ఫర్ ఇమీడియట్లీ కమింగ్ ఫార్వర్డ్ అండ్ యాక్సెప్టింగ్ అవర్ స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్. ఇందులో ప్రధానంగా పార్ట్నర్స్ ఎవరెవరంటే ముఖ్యమైన పార్ట్నర్స్ మీరు, ఎందుకంటే మీరు బాగుపడాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీరు సపోజ్ ఈ కార్యక్రమం ఈరోజు అయిపోయిన తర్వాత ఒక్కొక్క మెంటర్ కొంతమంది సెలెక్ట్ స్టూడెంట్స్తో ఒక 2-3 అవర్స్ ఈరోజు గడపడం జరుగుతుంది. దాని తర్వాత మీరు కంటిన్యూస్గా ఆ మెంటర్తో ఈమెయిల్స్ ద్వారా కానీ, ఎస్ఎంఎస్ల ద్వారా కానీ, వాట్సాప్ల ద్వారా కానీ, నేను పలానా టెక్నాలజీ నేర్చుకోవాలనుకుంటున్నాను, ఇది మంచిదా, నేర్చుకోవాలంటే ఏం చేయాలా, లేదంటే పలానా కంపెనీ నేను స్టార్ట్ చేయాలనుకున్నాను, స్టార్ట్ చేయాలంటే ఎట్లా చేయాలని చెప్పేసి కంటిన్యూస్గా ఆ మెంటర్తో మీరు అనుసంధానం అయిపోతే ఆటోమేటిక్గా ఆ మెంటర్కి కూడా ఇంట్రెస్ట్ వచ్చేసి ఈ పలానా కాలేజ్ స్టూడెంటు చాలా చక్కగా మాకు రెస్పాన్స్ ఇస్తున్నాడు అని చెప్పేసి దే విల్ మేక్ షూర్ దట్ యు ఆర్ అ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినర్ ఆర్ అ సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్ ఇన్ ది న్యూ టెక్నాలజీస్. ఈ ఆపర్చునిటీస్ని మీరు చక్కగా వినియోగించుకొని తర్వాత మీరందరూ బాగుపడితే దేశం బాగుపడుతుంది. ఆ ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం నిన్న డెలాయిట్ నుంచి ఒక 10 మంది సీనియర్ పార్ట్నర్స్ వచ్చారు మన ఆనరబుల్ ఐటీ మినిస్టర్ని కలవడానికి.
వాళ్ళతో ఈ ప్రోగ్రాం గురించి చెప్తే ఇమ్మీడియట్గా వాళ్ళంతా ఏమన్నారంటే ఇలాంటి ప్రోగ్రాం ఇంతవరకు మేము ఎక్కడా వినలేదు, మీ డెలాయిట్లో ఉన్న సీనియర్ ఎంప్లాయీసే కాకుండా మా పర్సనల్ ఫ్రెండ్స్ని కూడా వాళ్ళని ఈ ప్రోగ్రాంలో ఒక ఇది ఒక యజ్ఞము, ఈ యజ్ఞంలో మేమంతా కూడా సమేతలు అవుతాం అని చెప్పేసి వాళ్ళంతా కూడా ముందుకు వస్తున్నారు. ప్రతి పెద్ద కంపెనీ నుంచి చిన్న కంపెనీల వరకు అందరూ కూడా ఈరోజు మేము మెంటర్స్ అవుతాము, ఇది మంచి ప్లాట్ఫాము, మేము కొంతమందిని స్టూడెంట్స్ అడాప్ట్ చేసుకొని వాళ్ళ సక్సెస్కి ఏ విధంగా చేయాలని చెప్పి ఆన్ కంటిన్యూస్ బేసిస్, అంటే మీరు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఆ మెంటర్ మీకు మెంటర్షిప్ చేస్తారు. సపోజ్ మీరు కాలేజీ నుంచి అయిపోయిన తర్వాత ఒక ఫలానా కంపెనీకి వెళ్ళారు, ఆ కంపెనీలో ఈ టెక్నాలజీలో పనిచేస్తున్నారు, ఆ మెంటర్తో నేను ఫలానా కంపెనీలో చేరాను, ఈ టెక్నాలజీ వర్క్ చేస్తున్నాను, ఇది మంచిదేనా నాకు ఫ్యూచర్కి, లేదంటే ఇంకేమైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలా, లేదంటే నాకు ఎంటర్ప్రినర్షిప్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఇట్స్ అ లైఫ్ లాంగ్ మెంటర్ మెంటీ కనెక్షన్. మీరు అది ఉపయోగించుకుంటే మటుకు మీ లైఫ్లో ఎలాంటి టెక్నాలజీ ఒడిదుడుకులు వచ్చినా కూడా, ఎలాంటి సునామీ వల్ల డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా యూ విల్ బి ఏబుల్ టు స్టియర్ త్రూ ఆల్ దోస్ థింగ్స్ అండ్ బీ సక్సెస్ఫుల్. మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు కూడా నేర్చుకుంటారనే ముఖ్య ఉద్దేశంతో ఈ కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని మీరు అందరూ ఉపయోగించుకొని ఇన్ఫ్యాక్ట్ దే విల్ బి యాన్యువల్ అవార్డ్స్ మంచి కాలేజ్కి, తర్వాత మంచి మెంటర్కి, మంచి మెంటీకి, వీళ్ళందరూ కూడా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు యాన్యువల్ అవార్డ్స్ కూడా ఉంటాయి. మీరందరూ కూడా కంపీట్ చేయాల, మా కాలేజు షుడ్ బికమ్ నంబర్ వన్, లేదంటే నేను ఒక స్టూడెంట్ ఐ షుడ్ గెట్ ది అవార్డ్ ఫ్రమ్ ది యాజ్ ఎ మెంటీ, బెస్ట్ మెంటీ అవార్డ్ ఫ్రమ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. అట్లాగా మీలో ఆ ఉత్సాహం వస్తే ఆటోమేటిక్గా మెంటర్స్ కూడా ఇంకా ఎక్కువ వాళ్ళ టైం వినియోగించి మీకు హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. వసంత్ గారు చెప్పినట్లా ఎక్కువ ఉపోద్ఘాతాల కంటే మీ క్వశ్చన్ ఆన్సర్స్ ఎక్కువ టైం మనం ఉపయోగించుకొని సో దట్ వీ కెన్ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్. ఫస్ట్ క్వశ్చన్ ఎవరు అడుగుతున్నారు? మనం ఎంటర్ప్రీనియర్షిప్ కింద సెటిల్ అవ్వాలి అంటే ఏ టాలెంట్ వల్ల మన లైఫ్ దాంట్లో గ్రోత్ అవుతుంది? చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. మీరు ఈ కాలేజ్ నుంచి బయటకు వెళ్తే చాలా ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి మీకు, రైట్? ఎస్ సార్. దేర్ ఇస్ ఎ న్యూ బజ్ వర్డ్ నౌ, ఇట్స్ కాల్డ్ జిఓటీబీ, గెట్ అవుట్ ఆఫ్ ది బిల్డింగ్. మీరు ఇట్లాంటి బిల్డింగ్లో కూర్చుంటే మీకు ఐడియాలు రావు, ఈ ఐడియాలు ఎట్లా సాల్వ్ చేసే కూడా మీకు తెలియదు. అందుకని ఈరోజు నుంచి మీరు నువ్వు పాటించు, రైట్? అంటే గెట్ అవుట్ ఆఫ్ ది బిల్డింగ్ అంటే క్లాస్ లెక్కొట్టేసి బంక్ చేయడం అని కాదు. మీరు బయటకు వెళ్ళిన తర్వాత ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ కాలేజీలోనే, మీరు కొన్ని సజెషన్స్ ఇవ్వచ్చు మీ కాలేజ్ మేనేజ్మెంట్కి, ఎవరు శశివర్మ గారికి, ఇక్కడ సరిగ్గా హాస్టల్స్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తర్వాత ఈ టెక్నాలజీ ఉపయోగిస్తే, ఈ యాప్ ఉపయోగిస్తే వీళ్ళందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి ఫస్ట్ ప్రాబ్లం ఐడెంటిఫై చేయాలి. ఒక ఎంటర్ప్రినర్ కావాలంటే ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తే ఆటోమేటిక్గా ఆ ప్రాబ్లం మంచి ప్రాబ్లం అయితే యూ ఆటోమేటిక్లీ బికమ్ ఎంటర్ప్రినర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫైయింగ్ ది ప్రాబ్లం, తర్వాత హౌ టు సాల్వ్ ది ప్రాబ్లం. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ప్రతి ఒక్కళ్ళకి రావాలా? ఇప్పుడు మీరు ఏదైనా ఉద్యోగంలో జాయిన్ అయినా కూడా దే ఎక్స్పెక్ట్ ఏ ఎంటర్ప్రినర్ మైండ్ సెట్. నువ్వు మామూలుగా రొటీన్ ఉద్యోగాలు ఉండవు, మీకు ఆ రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్ ఉండాలా, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ ఉండాలా, అప్పుడే మీకు ఉద్యోగంలో కూడా రాణిస్తారు. తర్వాత ఎంటర్ప్రినర్ కావాలన్నా కూడా ఇవి ఫండమెంటల్ థింగ్స్, అది నేర్చుకుంటే ఆటోమేటిక్గా యూ విల్ బికమ్ ఎన్ ఎంటర్ప్రినర్. చాలామందికి ఆంటర్ప్రినర్షిప్ అవ్వాలని ఉంటుంది సార్, పెద్ద పెద్ద ఆంటర్ప్రినర్స్ అవ్వాలని ఉంటుంది, కానీ డ్యూ టు దేర్ ఫైనాన్షియల్ సపోర్ట్ వాళ్ళు అంతగా రీచ్ అవ్వలేరు. సో దీనికి ఏదైనా వేస్ ఉన్నాయా సార్ మేము తెలుసుకోవడానికి? అంటే మా దగ్గర అంత ఫైనాన్షియల్ పరంగా మనీ లేకపోయినా ఉన్న నాలెడ్జ్ని కానీ ఐడియాని కానీ ఫ్యూచర్లో వాడటానికి ఏమైనా స్కోప్ ఉంటుందా? మన స్టేట్ ఈరోజు స్టార్టప్ స్టేటు, మన దగ్గర క్యాపిటల్ లేదు, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు, ఇవన్నీ ఆపర్చునిటీస్ ఫర్ ఎ న్యూ ఎంటర్ప్రినర్. ఈ వీటిలో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకుంటే మీరు ఆ ఏరియాలో ఫోకస్ చేస్తే డెఫినెట్లీ యూ కెన్ బికమ్ ఎ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినర్. తర్వాత ఫండింగ్ గురించి అడిగారు, ఇలాంటి స్టార్టప్స్కి హెల్ప్ చేయాలని చెప్పేసి మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఒక 100 crores ఇన్నోవేషన్ ఫండ్ అని ఈ బడ్జెట్లో పెట్టడం జరిగింది. తర్వాత ఆ 100 crores ఇంకా ఒక 400 crores యాడ్ చేసి ఒక 400 to 500 crores ఒక వెంచర్ ఫండ్, ఇన్నోవేషన్ ఫండ్ మన ఏపీలో ఉన్న మీలాంటి స్టార్టప్స్కి తర్వాత ఫండ్ చేయడం కోసం చెప్పేసి ఆ ఫండ్ తయారవుతుంది. సో ఆ ఫండ్ ఒకసారి అదంతా స్ట్రక్చర్ అంతా అయిపోయిన తర్వాత దట్ ఫండ్ డిపెండింగ్ ఆన్ ది యువర్ ఎలిజిబిలిటీ వాళ్ళు దే విల్ బి ఏబుల్ టు ఫండ్. అది కాకోకుండా మంచి ఐడియాలు మంచి ప్రాబ్లం ఉంటే మేబీ మీ శశివర్మ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఆయనే
నీ ఐడియాలో ఇన్వెస్ట్ చేయొచ్చు. యూ కెన్ బికమ్ ఏ ఇన్వెస్టర్ ఇన్ యువర్ ఐడియా ఇన్ యువర్ కంపెనీ. సో ఈ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసింది ఏంటంటే మీరు ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయాలా. ఇన్ఫ్యాక్ట్ ఐ వాంట్ టు గివ్ అనదర్ ఛాలెంజ్ టు దిస్ కాలేజ్. ఈ కాంపిటీషన్ ఏంటంటే ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ కాంపిటీషన్. మన అనంతపూర్లో ఆ కాలేజ్ కూడా ఆల్రెడీ చెప్పాము, వాళ్ళు 10 గ్రూప్స్ 15 గ్రూప్స్ తయారు చేసి వాళ్ళ స్టూడెంట్స్ అందరినీ బయటకి అనంతపూర్ డిస్ట్రిక్ట్స్ అంతా వెళ్ళేసి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనంతపూర్ డిస్ట్రిక్ట్లో అవన్నీ ఐడెంటిఫై చేసి ఏ గ్రూప్ అయితే ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ క్వాలిటీ ప్రాబ్లమ్స్ తయారు చేస్తారో వాళ్ళకి క్యాష్ అవార్డు ఉంటుంది. అండ్ దే హ్యావ్ టు కంపీట్ విత్ అదర్ కాలేజెస్. మీరు మీ కాలేజీలో కూడా ఇప్పుడు శశివర్మ ఆధ్వర్యంలో మీ కాలేజీ నుంచి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీ చుట్టుపక్కల మీ డిస్ట్రిక్ట్లో లేకుంటే చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్ కూడా వెళ్ళేసి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, అగ్రికల్చర్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తర్వాత ట్రాఫిక్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకుంటే హెల్త్ కేర్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఐడెంటిఫై చేసి క్యూరేట్ చేస్తే వాళ్ళు బెస్ట్ గ్రూప్కి మేము అవార్డ్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాం. కాబట్టి మీరు ఫండమెంటల్గా ఈ రెండు చేస్తే ఫండ్స్ ఆర్ మెనీ. దే ఆర్ డైమండ్ డజన్ వెంచర్ క్యాపిటలిస్ట్ హూ వాంట్స్ టు ఫండ్ రియలీ గుడ్ ఐడియాస్ పైన, ప్రాబ్లమ్స్ ఏమైనా ఐడెంటిఫై చేసిన పైన. ఫండ్స్ చాలా ఉన్నాయి, కానీ మీరు ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ ఏ విధంగా స్కేల్అప్ చేసి చేస్తే ఆటోమేటిక్గా ఫండ్స్ వచ్చేస్తాయి. సి ఏజ్ మనీ ఆర్ ఇమ్మెటీరియల్ ఫర్ బికమింగ్ ఆంటర్ప్రినర్, రైట్? అండ్ మనీ కమ్స్ లాస్ట్. ఇఫ్ యూ లుక్ అట్ ఎనీ ఆఫ్ ది సక్సెస్ఫుల్ ఆంటర్ప్రినర్స్ ఇన్ ద వరల్డ్, రైట్, బీట్ బెజోస్ ఆర్ బిల్ గేట్స్, హూ ఎవ్రీబడి స్టార్టెడ్ ఫ్రమ్ గరాజ్, కరెక్ట్? సో మనీ ఈజ్ ద లీస్ట్ ఆఫ్ ది ఇష్యూస్ యాజ్ మిస్టర్ చౌదరి సెడ్. వాట్ వీ నీడ్ ఈస్ ద ప్యాషన్ అండ్ వాంటింగ్ టు మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ ద సొసైటీ. And what is that you want to do end of the day, right? I started my entrepreneur journey at the age of 48, right? I was with Amazon previously, I was with Accenture previously. I had a very cushy job, right? Traveling all over the world in a business class, all kinds of things. But I said, I want to stop this. I want to do something different, right? I looked around, I see what is the major problem which is there, which is troubling our societies. And I looked at the medical transportation. Getting to the hospital through an ambulance is the biggest cause of concern across India, right? It takes hours together to get an ambulance. There are a lot of government initiatives, but apart from that, the capacity is not sufficient. I thought there is a low-hanging problem one could be solved using technology. I didn't have any money. All my money is already spent. But we are on the journey. It's going on. So apart from this, the lot of accelerator program, there is a program called Accelerator. Every college, engineering college kani, pedda college kani, also a lot of cities also starting these accelerator programs where they incubate these students or people who want to become an entrepreneur. So you can reach out to them, they will fund you completely. So they'll give you a seat to work on, they'll give you team, they'll give you all the support required to kickstart your entrepreneurship. Once it takes off, right, then once you identify the problem and problem becomes a solution, then as Mr. Chaudhary said, funds would come automatically and people do appreciate you, and then it's just a matter of time, right? So start where you want to start, ensure what you want to do and be passionate about it. There will be a lot of challenges, mind you. It's not like a job, go to 9 to 5, it's not like that, right? It's a journey, you have to make the first step, right? Good luck to you guys. So if you're trying to reinvent the wheel, no company or no businessman will come and invest on your company. So you should come up with ideas with the new innovations. And already existing unnadi, somebody either California Silicon Valley nunchi gaani lepothe Indian Silicon Valley Bangalore lo lepothe sar cheppinattu Srikakulam district nunchi anna kavachchu, already oka chesin danni you should try to make it better or you should try to make it innovative. Otherwise the same product na degra undi, I also want to do ante ganaka, you know, the companies won't come forward to invest. And trust me, there is no dearth of funds in this country. Chala companies, chala entrepreneurs, they are looking forward to invest and fund for these startup companies. It is up to you that how you leverage that and by coming with some innovative ideas. So Abhishek em cheptunaru, so let's listen to his story. So this is the book that he has published at the age of 14. Or before 14. Let's listen to him. Tarvata mana StuMax promoter unnaru. So andarri we'll just try to listen to them. Okkappudu nenu startup chesanu just to learn hacking. I frankly say that I started to learn hacking, not ethical hacking. I started from to learn how to hack a computer. So when I was at third class, my father bought a computer for me.
So I used 24 hours, so he had put a password for that. So on that day, I thought that I will break it. One day, I will break it. So I searched in the whole internet. So how to break a computer password? So one day, luckily, God given me a way. So the software name is something like OPH crack on the days. So I have cracked it. So on the day, I realized that we can fool our computers. But on the same time, we can increase our security so the other people can't break it. So when I thought that hacking is an illegal thing, but when I learned it, then I thought that I will work for a legal government to develop our India. And when it comes to entrepreneurship, you have opportunities now. At my own time when I'm learning, there is no one who has supported me. All said that ethical hacking, is it safe? When the word comes hacking, our society completely goes to a negative thing. When it comes to cyber security, some of the people, maximum 50 or 60% don't know what is meant by cyber security. But no, everyone knows that how to, what is hacking, and we want to learn hacking, not ethics. That's the reason going on India. So when you have opportunities, sir has developed a program, right? So you can easily get interacted to the trainers. So on that time, there is no guidelines for me. So you have a good opportunity. And also you are superiors than me. So my advice is just not to wake up in the morning and open up your WhatsApp and check it out that all the messages are came or not. I also use WhatsApp, but it's rare. I use very rare. So develop your interest in like Python. The upcoming future is upon the Python. You should have to develop it. Or upcoming future like on cyber security, because everywhere the digital India is increasing and the smartphone uses also has been increasing. So the risk also increasing by cyber attacks. So we should have very less ethical hackers in our India, but we are developing to secure our whole India. But now what's happening is everyone is not doing weapon war. It's completely transferred to cyber war. So it's very tough. A person hacking your computer from another abroad country, so how can you catch him? It's too tough for them. So indirectly, your information is everything, even your Aadhaar. So basically, the news came before 3 days, I observed that Aadhaar has been hacked. So truly, it's not has been hacked, it's completely secured by 256-bit security. And many of you have to use DigitalLocker. How many know about DigitalLocker, may I know? Can rise up their hands. Very few of them. So government has provided a DigitalLocker. So you just have to go to DigitalLocker website, then just type up your Aadhaar information, then you will get all the documents which is linked to your Aadhaar. No need to go to another like government office and tell him the Aadhaar number, then get it all the files. So all the best for everyone, and thank you one and all. I have left a very well paying job. When I say very well paying job, it was really well paying. Okay. And so we've quit and we've started something. It's called School A Technologies Private Limited. It's called SchoolA.com. We wanted to digitize the school supply space and build India's first kids sportswear brand. And it's just been a year and a half now, and we feel that we've done pretty well. We've hit almost 22 schools in South India. And the today's topic, right, I think I expected questions about jobs from all of you guys, but the first two hands itself was talking about entrepreneurship. That is the attitude and the change that we see in today's India, and that's because of the interest in startups. But trust me, when it actually comes to real placements, we being a startup have gone to a couple of colleges for placements, but people actually don't end up taking the jobs. But that's only because of the mindset, right? Okay, how long will the startup survive? Okay, so what I would want to tell you is, if you ever want to be an entrepreneur, it's about the attitude, but don't follow or listen to somebody who says that, okay, Mark Zuckerberg wore a hoodie, jacket and a jeans pant and went and cracked a $1 billion business. So let us have that attitude. It's not just about wearing t-shirts and blue jeans and being cool about today's all the jargons, right? AI and robotics and all those things, but actually getting into it and executing quickly and failing quickly, right? It's not about, see, I think there are around at least 100 of y'all here. How many of y'all are here, right? 500? 300.
Okay, so 300 of y'all, all of y'all have ideas. Nobody is out of ideas, but each one of you have at least 3 ideas right now. You know, you want to pass out of college and do this. 1,000 ideas today, out of this, only one will get executed. You know, but never underestimate. Like, you know, he's into cyber securities, right? He's into ethical hacking. So don't feel like, okay, you know what, today you have to do something with technology, something with AI, something with robotics, something with blockchain. It can always be tech-enabled businesses to scale better, to bring in small differences, right? So we did not do any rocket science. We just tried to build the first sports brand in India for kids, right? There's so many kids today who are not having the right sportswear garments to wear, right? And we coming from certain backgrounds and certain disciplines of study, right? I'm from NIFT Bangalore. So after 8 years of working today, we understand certain technical subjects really well. So give it your own sweet time to understand when you're ready for it, right? It's no need to be in a hurry. And about capital, like somebody asked about, you know, we don't have capital, what to do? Trust me, we had only 5 lakhs. All our salaries put together, we had only 5 lakhs. We formed a 3-member team and we've done almost 2 crores now. Like, you know, and it does not need capital when you know you have a good team. See, the first thing is, never believe that only one idea is enough. One guy, I can do everything. Now, that's a conventional business that our fathers and our forefathers have been doing. Try to form a good team. Try to form a big team. Try to take 2-3 suggestions with the teammates, because your idea might be contested by a second guy. And maybe he might come up with a better idea. And never underestimate age. Today is a right example, because today one of my co-founding members is a 23-year-old. Right? I'm 30. And I'm not surprised to see a 14-year-old getting into cybersecurity and ethical hacking. So age is not a barrier. Money is not a barrier. It all takes a lot of emotional journey, right? So are you ready to sleep in a bus station, traveling almost 7 days continuously? Do you have it in you to actually skip your lunch? It's not healthy, but it happens. You have to skip your lunch, breakfast, try to be there, and a little bit of less sleep, a long time of hard work, I think it should take you guys somewhere. And never underestimate any small company that comes for placements. Trust me, try to go into it, because I went to unique.com when it was small, okay? And it was backed by a seed capital, but eventually it was Sequoia backed, and we ended up doing close to $100 million, right? So I joined that company when there was literally very little growth, and there was literally nothing. There's hardly 50 of us, right? So it will eventually grow, and we ended up becoming a 500 member company. And we almost gave a heart attack to companies like Snapdeal, right? So it takes its own journey. So all the best, and don't be scared. That's all I can say. ఇది ఎంటర్‌ప్రెనర్ సంబంధించింది, ఇది నాది కాదు, ఇది జాబ్ కాదు, నేను జాబ్కి వెళ్ళాలనుకుంటా, నా దగ్గర అంత మనీ లేదు, ఇదంతా ఆలోచిస్తున్నారు. జస్ట్ 5 మినిట్స్, 5 మినిట్స్ అండి, దాన్ని బట్టి మీకు అర్థమైంది అనమాట. సో ఒక ఎంటర్‌ప్రెనర్ కావాల్సింది ముఖ్యంగా 3 ఇంపార్టెంట్ ఎబిలిటీస్. 1, జయ గారు చెప్పినట్టుగా ఫస్ట్ థింగ్ ఎబిలిటీ టు ఐడియేట్ ఆర్ ఐడెంటిఫై. సింపుల్గా చెప్పాలంటే ఎబిలిటీ టు ఐడెంటిఫై. నేను చేసింది చెప్తాను, ఇప్పుడు నేనేం చేశాను అనేది. సో సింపుల్గా నేను ఒక కాలేజ్ స్టూడెంట్ మీలాగే ఒక టైంలో 2009 and 2010, ఆ టైంలో వాట్ ఐ డెడ్ ఇస్ మా కాలేజ్లో పక్క సెక్షన్లో, సారీ గైస్, సారీ టు ద టీమ్, బట్ ఒక వెరీ గుడ్ స్కేటింగ్ ఛాంపియన్, హర్ నేమ్ ఇస్ అవనీ పాంచల్, ఓకే, తను నా ఫ్రెండ్ కాలేదని నా బాధ అంతే. ఓకే, దిస్ ఇస్ మై ఓన్లీ, లిటరలీ చెప్పాలంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ మై చాలా బాధ ఫీల్ అనమాట. ఎందుకంటే ఫ్రెండ్స్ అయితే నేను, ఐ వుడ్ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్రెండ్ హూ వెంట్ టు దిస్ ఏషియన్ గేమ్స్ అండ్ స్టఫ్. సో వాట్ ఐ హర్డ్ అట్ దాట్ టైమ్, వాట్ ఐ హ్యావ్ దిస్ థాట్ ఏముందంటే, వై డోంట్ వీ హ్యావ్ అ స్టోరీ టెలింగ్ ప్లాట్ఫామ్ ఆఫ్ ఎవ్రీ స్టూడెంట్? ప్రతి ఒక్కడికి టాలెంట్ ఉంటుంది, ప్రతి ఒక్క స్టూడెంట్కి ఏదో ఒకటి చెప్పాలంటుంది, ఏదో ఒక స్కిల్ ఉంటుంది ప్రతి ఒక్క స్టూడెంట్కి, తనకి తాను చెప్పుకుంటానికి బయటకు ఒకటి లేదు. సో దాట్ ఈస్ అ ప్రాబ్లమ్ ఐడెంటిఫైడ్, దట్స్ ఎట్ సింపుల్ సొల్యూషన్, రైట్? దానిలో